మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ శివారులో పటేల్ చెరువులో చిరుత మృతదేహం గ్రామస్తులకు కనిపించింది. చెరువులో చిరుత పులి మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, రామయ్యంపేట రేంజ్ అధికారి నజియా కాజాపూర్ గ్రామ శివారులోని పటేల్ చెరువుకు చేరుకుని మృతి చెందిన చిరుత పులిని సందర్శించి విచారణ ప్రారంభించారు. మండల పశు వైద్యాధికారి గీతామాలికచే సంఘటనా స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. చిరుత పులి కొన్ని అవయవాలను ఏ విధంగా మృతి చెందిందని విషయం తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలిస్తున్నట్టు జిల్లా అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుత విద్యుక్షాతో మృతి చెందిందా లేక ఏదైనా విష పదార్థం తిని మృతి చెందిందా అనే విషయంలో తెలుసుకోవడం కోసం మృతి చెందిన చిరుత అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తో పాటు పశు వైద్యాధికారి గీతామాలిక, రేంజ్ అధికారి నజియా, సెక్షన్ ఆఫీసర్ కృష్ణ, బీట్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అది దాదాపుగా వెటర్నరీ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ పిలిపించేసి పోస్టుమార్టం చేయించడం జరిగింది. అది చనిపోవడానికి కారణాలు ఏంటనేవి ఇప్పటికైతే బాహ్యంగా చూస్తే ఎలక్ట్రికల్ వైర్ పెట్టి దాని దఫలాలు కానీ లేకపోతే ఎవరైనా కొట్టిన దెబ్బలు కానీ దానికి అడవి పంది యొక్క ముళ్ళు ఓకే ఏ ముళ్ళపంది యొక్క ముళ్ళు గుచ్చుకొని ఉంది దానికి. అంటే దానికి ఈ ఎనిమల్కి ఏమైనా ఫైట్ కూడా జరిగి ఉండాలి. కానీ ఈ తక్కువ ఈ నీళ్ళల్లో అది సహజంగా చనిపోవడం అసంభవం. కాకపోతే ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనారోగ్యం పాలై ఇందులో పడిపోయిందా లేకపోతే ఇంకా ఏమైనా విష పదార్థాలు ఏమైనా పాయిజన్ అయిందా అనేటువంటిది తేల్చడానికి వెటర్నరీ డాక్టర్ గారు అంతర్గత అవయవాలన్నీ సేకరించి వాటిని టెస్ట్కు ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత దానికి చనిపోవడానికి కారణాలు